జార్జ్ రెడ్డి తాలూకు నిజాలని అన్వేషిస్తూ మనం ఇక్కడ ఉస్మానియా క్యాంపస్ చేరుకున్నాము. ఉస్మానియా క్యాంపస్లో ఏదైతే ఇంజనీరింగ్ బ్లాక్స్ ఉన్నాయో హాస్టల్స్ వరకు మనకి ఇక్కడ వచ్చేసాము. అయితే ఈ హాస్టల్ నుంచే జార్జ్ రెడ్డి అన్నవారు ఇక్కడ తన ఫ్రెండ్స్తో ఉండేవాళ్ళు అని, ఇక్కడ నుంచి ఇలా బయటకు వెళ్తున్నప్పుడు ఏదైతే పీడిఎస్ స్టూడెంట్స్ అండ్ రాడికల్ స్టూడెంట్స్ వాళ్ళు చెప్తున్న మాటల్ని బట్టి మనం ఇక్కడ హత్య జరిపారు అనేసి, రాత్రిపూట ఇక్కడ హత్య జరిగిందనేసి మనకు ప్రాథమిక సమాచారం. అయితే ఇదే రోడ్డులో ఇదే చౌరస్తాలో ఇక్కడ ఆయన రాత్రి చంపేశారు అనేసి ఇక్కడ స్టూడెంట్స్ అంటున్నారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ వారోత్సవాలు కూడా జరుపుతామనేసి వాళ్ళు తెలియజెప్తున్నారు. ఏదేమైనా కూడా ఏదైతే 60s 70s జరిగిన జార్జ్ రెడ్డి హత్య ఏదైతే ఉందో ఇది ఇరు వర్గాల పూర్లో మధ్యలో వేరే వాళ్ళు వచ్చి చేసిన హత్యగా మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జార్జ్ రెడ్డి సినిమా దీన్ని ఎలా చూపిస్తున్నారో, సినిమా ఒక వర్గానికి ప్లస్గా, సినిమా మరో వర్గానికి మైనస్గా చూపిస్తే మాత్రం దీని మీద పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తామనేసి పీడిఎస్ వాళ్ళు ఇటు సైడ్ ఏబీపీ వాళ్ళు చెప్తున్నారు. ప్రపంచానికి తెలియని జార్జ్ రెడ్డి గురించి రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచంలోనూ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఈ జార్జ్ రెడ్డి యొక్క చరిత్ర చదవాలి, జార్జ్ రెడ్డి గురించి తెలుసుకోవాలి. జార్జ్ రెడ్డి ఒక దళితుల పట్ల కానీ, ఒక స్టూడెంట్ పట్ల కానీ, ఒక మరో చెగువీర లాంటి వాడు జార్జ్ రెడ్డి. జార్జ్ రెడ్డి అనే వ్యక్తి తన యొక్క విద్య ఎలా అభ్యసించాలి, గోల్డ్ మెడల్ ఎలా సాధించాలని చూపెట్టాడు. తన మన జీవితంలో వచ్చే సమస్యలను ఏ విధంగా పోరాడి మన సమస్యలను మనం సాధించుకొని మన స్వేచ్ఛా జీవితాన్ని మనం ఏ విధంగా అనుభవించాలో తెలిసిన ఒక వ్యక్తి. అతన్ని ఒక సంస్థకు మాత్రమే అంకితం చేసి చూడకండి, ప్రతి ఒక్క వ్యక్తి జార్జ్ రెడ్డి గురించి తెలుసుకొని ప్రతి ఒక్క విద్యార్థి తన జీవితంలో అతని యొక్క అనుభవాలను, అతని యొక్క ప్రతిభా పాఠవాలను అలవర్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తూ ఉన్నాం. ప్రపంచానికి తెలియని విషయాలు కొన్ని చెప్తా ఉన్నాను. జార్జ్ రెడ్డి క్లాసులో కూర్చుంటే ప్రొఫెసర్లకే ముచ్చమట్ల పట్టేయి అంత మేధోశక్తి కలిగినటువంటి వ్యక్తి జార్జ్ రెడ్డి. జార్జ్ రెడ్డి 1970 క్యాన్సర్ని కంప్యూటర్తో నయం చేయొచ్చు అన్న విషయాన్ని ఆ రోజు అతని యొక్క సన్నిహితులతో ఏ విధంగా చర్చించాడు అన్న విషయం కూడా, ఆ చర్చించడానికి అతని యొక్క మేధోశక్తి ఎంత గొప్పదనడానికి అదొక నిదర్శనం. అలాగే అనేక మంది ప్రొఫెసర్లు కూడా జార్జ్ రెడ్డిని ఒక ఐన్స్టీన్తో పోల్చారు. ప్రపంచంలో ముగ్గురు వ్యక్తులు అత్యంత మేధావిగలని చెప్పేసి చెప్తున్నారు. ఒకటి ఐన్స్టీన్ కావచ్చు, కార్ల్ మార్క్స్ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, ఆ తర్వాత కూడా ఏమన్నారంటే ఐన్స్టీన్ అంత గొప్ప వ్యక్తి అని చెప్పేసి జార్జ్ రెడ్డిని. అంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక జార్జ్ రెడ్డి చదివిందంటే ఈరోజు యావత్ తెలంగాణ కావచ్చు, యావత్ భారతదేశమే కావచ్చు, యావత్ ఉస్మానియా విద్యార్థులకు కొంచెంగా గర్వించదగ్గ విషయం. ఈ యూనివర్సిటీ యొక్క ఆలోచన కావచ్చు, యూనివర్సిటీలో ఉస్మానియా జార్జ్ రెడ్డి చదివిన తర్వాత మరీ మళ్ళొకసారి కూడా జార్జ్ రెడ్డి లాగా చదివే వ్యక్తి మరొకరు ఎవ్వరు కూడా రాలేదని చెప్పేసి యూనివర్సిటీ అధికారులు కావచ్చు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అది జార్జ్ రెడ్డి యొక్క రియాలిటీ, జార్జ్ రెడ్డి యొక్క ధైర్య సాహసం. ఇది చాలా ప్రపంచానికి, అలాగే ఈ విద్యార్థి లోకం మొత్తం కూడా గమనించాల్సిన విషయం. ఒకవేళ జార్జ్ రెడ్డి గిట్ట బతికే ఉన్నట్లయితే, ఒకవేళ జార్జ్ రెడ్డి బతికే ఉన్నట్లయితే ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ఉత్తమమైనటువంటి దేశంగా ఉండేదని చెప్పేసి ఈరోజు ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, అతని కాలంలో ఉన్న సమకాలికులు కావచ్చు, అప్పుడు ఆయనతో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు కూడా తెలియచ్చు. ఒకవేళ జార్జ్ రెడ్డి గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయనుకుని అనుకున్నారు, ఒకవేళ అప్పటి కాలంలో ఎవరైతే ఉన్నారో జార్జ్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఇప్పుడు గవర్నర్ విద్యాసాగర్ రావు కావచ్చు, ఇంకా అనేక మంది కావచ్చు, వాళ్ళ ఏబీపీ సంఘ నాయకులు వాళ్ళ నాయకులు కూడా కావచ్చు, వాళ్ళని కూడా అడిగితే చెప్తుంది రియాలిటీ ఆఫ్ జార్జ్ రెడ్డి ఏందని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు జార్జ్ రెడ్డి ఒకవేళ ఇప్పుడు గ్లోబల్స్ ప్రచారం చేసినా కూడా ఉండదు, లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మసిపూసి మారేడికా చేసిన ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఔన్నత్యాన్ని, వాళ్ళ యొక్క సంఘ ప్రతిపాదనని కాపాడుకోవడానికి కానీ నిజంగా జార్జ్ రెడ్డి యొక్క రియాలిటీ ఏందని అడిగితే ఒకవేళ వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా రాత్రి నిద్ర పట్టదు. అది జార్జ్ రెడ్డి యొక్క ధీరత్వం, జార్జ్ యొక్క ధైర్యం, అది జార్జ్ రెడ్డి యొక్క రియాలిటీ. ఇది ప్రపంచానికి తెలిసిన విషయం. ఇది మేము పీడిఎస్సీగా మేము తెలియజేస్తా ఉన్నాం. తో మరణా సీకో జీనా హై, తో మరణా సీకో జీనా హై, తో మరణా సీకో కదం కదం పర్ లడనా సీకో, కదం కదం పర్ లడనా సీకో జీనా హై, తో మరణా సీకో కదం కదం పర్ లడనా సీకో జీనా హై, తో మరణా సీకో.